ప్రభు ప్రభుయేసు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ శుక్రవారము మొదటి పట్టణము యాకోబు రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మరియు ఇరవై ఆరవ వచనము మొదటి పట్టణము యాకోబు రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మరియు ఇరవై ఆరవ వచనము నా సోదరులారా ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసమున్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడలా దాని వలన ప్రయోజనమేమి ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా కూడు గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవితావసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు చలి కాచుకొనుడు తృప్తి పొందుడు అని మీలో ఎవడైనను పలికిన ఎడలం ప్రయోజనమేమి కనుక దానిని అనుసరించి పనులు అనర్పబడిచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే కానీ నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానము ఇది క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదు నాకు తెలియజెప్పుము నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శించును దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసింతువు కదా మంచిదే పిచాచములను విశ్వసించును భయముతో గజగజలాడును మూర్ఖ మానవుడా చేతులు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీకు నిరూపింపబడవలెనా మన పితరుడకు అబ్రహాము తన కుమారుడకు ఈసాకును బలిపీఠముపై అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా ఇంకను గ్రహింపలేవా అతని విశ్వాసమును అతని చేతులను కలిసియే కృషి సలిపినవి అతని విశ్వాసము అతని చేతల ద్వారా పరిపూర్ణత పొందినది అబ్రహాము దేవుని విశ్వసించెను అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అను లేఖనము నెరవేరును అతడు దేవుని మిత్రుడుగా పిలువబడును కనుక కేవలము వాని విశ్వాసము వలన మాత్రమే కాక వాని చేతల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసమును నిర్జీవమే సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కుగారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము వరకు అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయును తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారపోయువాడు నన్ను దక్కించుకొను మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు తూల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు ఇది పాపిష్టితరము నన్ను గూర్చి నా సందేశము గూర్చి సిగ్గుపడుచున్నది అట్లే మనుషుకుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు వీరిని గూర్చి సిగ్గుపడును అని పలికెను మరియు ఆయన వారితో దేవుని రాజ్యము శక్తి సాహితముగా సిద్ధించుట చూచువరకు ఇక్కడ ఉన్నవారిలో కొందరు మరణింపరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక